బాబాయ్ సామాన్యులు అసలు ఏంటి ఈ గుడివాడ రాజకీయాలు అంటే ఏంటి ఎందుకు కొడాల నాని గారి లాంటి వ్యక్తి మంత్రిగా ఉండి ఏమి చేయలేకపోయినా కూడా పదే పదే ఆయన ఎందుకు గెలిచే పరిస్థితి ఏంటి ఏమంటావు సామాన్యుడిగా ఏమండే వరంగ చెప్పాలంటే పోలీసులు వాళ్ళే పోలీసులు వాళ్ళే వాళ్ళోళ్ళే ఏదన్నా గొడవ వచ్చినా సరే ముందు వాళ్ళు కేసు పెడతారని భయపడతారు ఆస్తిరోకు చేస్తే లేకపోతే బంధు చేస్తే తీసుకొచ్చి లోపలేస్తారని భయం వేసి సగం మంది రాక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు మాకు 83లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జే అంటే తెలుగింటి ఆడపడుచులారు అభినందనాలు అంటే ఆ పెద్ద ఆయన అందరు జై కొట్టారు ఆడపడుచులు కానీ అన్నలు కానీ ఎవరన్నా కానీ ఆయనకున్న గౌరవం ఎవరికి లేదు ఇవాళ ఇవాళ పార్టీగా చంద్రబాబు పార్టీ వచ్చాడు లేకపోతే లోకేష్ వచ్చాడని కాదు మాకు తారక రాముడు పెట్టిన ప్రతిష్టాదానం అది తిరుపతిలో పెట్టాడు ఆయన ఫస్ట్ అక్కడి నుంచి వచ్చిన మా పెద్దన అభిమానం చొప్పున ఇవాల్టి మీ చచ్చిపోయినంత వరకు పార్టీ పసుపు దళమే మాది ఐకమత్యంగా ఉన్నా లేకపోతే మాకు మాకేదో పార్టీ బలోపేతం మాకు ఇచ్చే ఏదో రూపాయి ఇస్తారనేది మాకు ఆశ లేదు వచ్చినా రాపోయినా మాకు ఇబ్బంది లేదు మాకు కావాల్సింది పెద్ద ఆయన పెద్ద ఆయన స్థాపించిన జెండా మాకు కావాలి మరి ఇదే ఇదే ఈ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కొడాల నాని కూడా కొడాల నాని గారు కూడా నాకు పెద్ద ఆయన అంటే ప్రేమ పెద్ద ఆయన అంటే అభిమానం అనే వ్యక్తి మరి ఈ రోజున పెద్ద ఆయన అల్లుడు పెద్ద ఆయన కూతురు ఇంత అవమానకరంగా మాట్లాడుతూ ఆయనే ఆ ముసలోడు వాడు ఎప్పుడు పోతాడు మరి ఇక్కడ కొడాల నాని గారికి బీఫామ్ పట్టా ఇచ్చింది ఆ తెలుగుదేశం పార్టీ ఆ నందమూరి కుటుంబమే ఈ రోజున ఆయనకు ఆదుకుంది మరి అలాంటి వాళ్ళని ఎందుకు పదే పదే విమర్శించడం ఎందుకు అంటే ఇది దరిదాపూ 25 ఏళ్ళు బట్టి పార్టీలు అవుదోడ జనతా పార్టీ కాంచి బీజేపీ దళం మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇవన్నీ మేము చూసుకుంటానే వస్తున్నాం ఇప్పుడు దాకా కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కోలేదండి మేము అసెంబ్లీలో ఇలా తిట్టుకోవటం కళ్ళు ఎర్రజేసి చూపించటం అవి ఎట్టంటే పబ్లిక్లో ఏదో బజార్లో పోయి కొట్టుకుంటారే అలా కొట్టుకుంటాం అసెంబ్లీ అంటే ఒక దైవం లాంటిది గుడి లాంటిది తెలియకపోతే చెప్పుకోవటం అది ప్రతిపక్ష నాయకుడు బట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం మనం ఒక మంత్రి పదవి వచ్చింది ఆయన ఎందుకు తిట్టడం అనేది ఈయనకు ఉండాలి అలాంటిది ఆయన ఎత్తిపోతలు తీసేసి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకి నాని అన్న పేరు రావాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పార్టీ ద్వారా నుంచి వచ్చింది పేరు రాష్ట్ర మొత్తం పౌరశాఖ మంత్రి చేసావు ఆయన చేసినప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగానే మరి జనం అందరూ తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మీరు మలుచుకొని మంత్రి పదవిగా ఉన్నావు కాబట్టి వాళ్ళ మంత్రి పద హోదాతనం గౌరవించడం అనేది మీకు తెలుసుకొని తెలియని వాళ్ళు చెప్పుకుంటా మంచి చేడు చేసుకుంటా అభివృద్ధి చేసే పనులు చేయాలి అలాంటిది లేదే ఇసుక ఇసుక ఏంది ప్రాబ్లం ప్రకృతి ఇచ్చే గోదావరి వచ్చే సముద్రం నుంచి వచ్చే కృష్ణానది నుంచి వచ్చే ఇసుకనే దాన్ని ఆపేసి 30 మంది మా మేస్త్రులు మట్టి లేకుండా మునుట్లో మట్టి వేసేసారు ఫస్ట్లో ఫస్ట్ 2 నెలల్లోనే ఆ టైంలో మాకు ఎంతోమంది అద్దెలు కట్టుకోలేక కిరాయి కట్టుకో ఇంట్లో జరక్క పనికి పోదంటూ ఇసుక లేక నానా ఇబ్బంది పడి చచ్చిపోయారు జనం దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు వాళ్ళకి ఆ టాపి వాడికి పెన్షన్ ఇద్దాం అనేది లేదు ఆటో వాడికి 10,000 కుట్టు మిషన్ వాడికి 10,000 మరి ఇంకా ఇంకా మంగళ వాళ్ళకి వాళ్ళందరికి 10,000 అందరు చేతి వృత్తులే చేయరు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ వాళ్ళు చేతి వృత్తులు చేసే వాళ్ళగా మేము చేతి వృత్తి భవన కార్మికులకి కనీసం ఇంత రూపాయి కూడా ఇలా ఎందుకు వేయలే అని అడిగితే మాకు లేవు మాకు లేవు మాకంటూ 1 రూపాయి లేదు వాళ్ళ మేము ఆటో ఎక్కాలని 20 రూపాయలు ఆడు 10,000 ఇస్తాడు ఆ 10,000 వేసినా సరే ఆ 10కి 20,000 అవుతున్నాడుగా ఫోటో తీసేసి మరి అది తెలియదు ఆడి పాప ఆడి మన లాంటి వాడే ఆడి డ్రైవర్ అని కాదంట ఆయన చేసాడు మనకి వేయాలని కాదు ఇలాంటి ఇవన్నీ మన ప్రజలే కిలో నూనె వచ్చేసి 120 రూపాయలు చంద్రబాబు ఉన్నప్పుడు ఇవాళ 180 రూపాయలు ఎందుకైంది పింఛన్లు ఇవ్వాలా వాడికి ఆటోకి ఇవ్వాలా చాకల వాళ్ళకి ఇవ్వాలా మంగళ వాళ్ళకి ఇవ్వాలా ఎవరిది మన డబ్బే మందు తీసేస్తానన్నాడు మద్యపానం మద్యం ఆయన ఉన్నప్పుడు 120 రూపాయలు అంట క్వార్టర్ మనకు తెలియదు సరిగా 100 రూపాయలు ఇవాళ అదే క్వార్టర్ అయితే 200 దాకా ఉంది మరి అలా అన్ని పెరుగుకుంటా పోయినాయి సరే ఇక బతికినంతకాలం మనం ఇంతే కరోనా వచ్చింది ఈ లోపల
ఆయన ఎక్కిన ఆయన ఎక్కిన టైంకి మన పై నుంచి కరోనా వచ్చింది దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఆయన ఎదుర్కొన్నాడు కానీ చంద్రబాబు గారు కోవిడ్ కోసం ఎంతో వాక్సిన్ కోసం ప్రజల కోసం చచ్చిపోతున్నారు అని చెప్పి ఆయన ఎంతో విధిగా తిరిగాడు తిరిగి సంపాదించుకొచ్చాడు మోడీతో మాట్లాడుకున్నాడు ఏవే ఆయన దెబ్బలు ఆయన పడ్డాడు మంచి కోవిడ్ మందు వచ్చింది మనం బతుకున్నాం సో ఇలా పార్టీల గురించి కాదు ఏం కాదు సాగు బతుకుల కోసం ఆయన ఎంతో పోరాడబడ్డాడు ఆయనకి ఇలా 75 ఏళ్ళు చంద్రబాబు గారికి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఎందుకు పోరాడుతున్నంటే దేశం అల్లాడిపోతుంది ఇవన్నీ మనం సక్సెస్ చేసుకొని రోడ్లు పోస్తే నీట్గా ఉంటుంది అని చెప్పి ఇవాళ ప్రతి రోడ్లు ప్రతి పౌళ్ళు యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు ఆ గుంతలు పోసేది లేదు అభివృద్ధి లేదు ఏ పని లేదండి అందుకని రేపు ఆయన గారు రావాలంటే మనిషినే బాబా ఈ రోజున ప్రజల కోసం ఈ వయసులో ఆయన శక్తి అంతా కూడగట్టుకొని వస్తుంటే ముసలోడు ముసలోడు అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటే ముసలోడు అని మాట్లాడే మాట ముసలోడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఇప్పుడు వాళ్ళిద్దరు అంతా ఫ్రెండ్షిప్గా టీ కాఫీ తాగిన వాళ్ళు ఒకే వయసు ఒక తండ్రి స్థానంలో ఉన్న అతన్ని ముసలోడు కళ్ళు ఎరజేయటం అనేది తప్పు నీకు అవివేకంగా మాట్లాడుతున్నావు లేకపోతే పార్టీ ధీమాతో మాట్లాడుతున్నావో లేకపోతే మంత్రి నేను నా నోటు చేసేవాడు లేడని మాట్లాడుతున్నావో ల్యాండ్ ఆర్డర్ నా దగ్గర నా చేతిలో ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావో అవన్నీ వెరి మాటలయ్యి ఒక వయసు ఉందండి ఇప్పుడు నా వయసు 55 మీది 35 ఏళ్ళు బాబాయ్ అని గౌరవిస్తావు ఎందుకంటే నా వయసు పెద్ద కాబట్టి అనుభవం కింద రాళ్ళు పడి ఎదురు తగిలి కింద పడి బోర్లు పడి అనుభవంలో వచ్చా అలాంటి కానీ మన చంద్రబాబు గారు ఇప్పుడు అదే టైప్లో వచ్చి అదే ప్రకటనలో చేస్తున్నాడు కానీ ఆయన చెప్పుకునే మాటలు కొన్ని అర్థాలు చేసుకోకుండా వాళ్ళు ఏలహేలగా ఒక 150 మంది మాకు సీట్లు ఉన్నాయి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఈయన పోట్లాడటం అక్కడ అసెంబ్లీ 50 ఏళ్ళు ఉన్నాయా ముసలోడు అవడా రేపు వాళ్ళు అల్లుళ్ళు వస్తారు అల్లుళ్ళే చూడరు ఆ లెక్క చూస్తే ఆయన కొడుకులు కూడా లేరు అల్లుళ్ళు ఇద్దరు వస్తారు అల్లుళ్ళు చూస్తారని గ్యారంటీ ఏంది నువ్వు అవమానం పరచడం తప్పు తప్పు అది తప్పు అండి అది బాబా ఈ రోజున ఇక్కడ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటావు ఇన్నేళ్ళు ఇందు 4 దఫాలు 3 దఫాలు గెలిపించారు కొడాల నాని గారు ఆయన మంత్రి కూడా అయ్యాడు ఏం చేశాడు అసలు మీ గుడివాడకి ఏం చేశాడు ఇక అభివృద్ధి పనులు ఏం చేయలేదండి ఏ రోడ్డు పోయలేదు గుంటలు బోడవలేదు పోయి చచ్చిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి పాప కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఆ రోడ్ల మీద కానీ ప్యాచులు కూడా ఇట్లా పెద్ద పెద్ద డొంకల రోడ్లు పల్లెటూళ్ళల్లో కూడా రోడ్లు లేవు సరిగా దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కాకపోతే ఏమో గబకన రోడ్డు మీద ఎక్కితే తెలిసిపో లోపలేస్తారేమో అదో భయం ఇక అట్టా పిచ్చుకొని పిచ్చుకొని చచ్చిపోతున్నారు కాకపోతే ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు గారు స్థానికుడు కాబట్టి ఈ గుడివాడ నియోజకవర్గం కొద్దిగా ఊపుగా ఉంది కొద్దిగా పవర్ఫుల్గా ఉంది అనుకుంటే ఆయన రావి వెంకటేశ్వరరావు గారు తెలుసు కాబట్టి ఎన్నికల రావు గారు కొంతమందికే తెలుసు ఈ రావి వెంకటేశ్వరరావు కాబట్టి లోకల్ స్థానికుడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే అయ్యి పార్టీ బలోపేతం చేసుకుంటే వస్తుంది.